అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి, సమాజానికి తెలిసిన ఒక కుటుంబం, సమాజానికి తెలియని మరో కుటుంబం. సమాజానికి తెలియని కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిందే ఈ నీనే ఉంటే. కథలోకి వస్తే మన చుట్టూ ఎన్నో ఆత్మలు, అందులో కొన్ని మనకు మేలు చేస్తాయి, కొన్ని కీడు చేస్తాయి. అయితే ఈ కథలో ఆత్మలన్నీ అప్డేటెడ్. రంజిత్, ఈ వారం మన మూఢనమ్మకాల ప్రోగ్రామ్ ఏమైందమ్మా? లేదు సార్, ఇంకా అవ్వలేదు. నాకు ఫోన్ కాల్ వచ్చింది, పక్కనే నేరేడు జిల్లా గ్రామంలో దయ్యాలు భూతాలు కనిపిస్తున్నాయట, త్వరగా వెళ్ళి అదేదో షూట్ చేసుకుని రాపు. ఓకే సార్, వెళ్తాను. ఏమయ్యా, శాలరీ అయితే వెంటనే వచ్చేస్తారు, పని అంటే మాత్రం ఈ తటపాటాయింపులు ఎందుకు? ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాను. ఏముంది ఇక్కడ? నేను నుంచి ఖాళీగా వాడుతున్నాను, అంతకు మించేముంది. దీనికి ఏదో దయాల బంగారు పేరు పెట్టడం, దీన్ని రికార్డు చేయడానికి నేను రావడం. ఏం చేస్తాం, వచ్చాం కదా, రికార్డ్ చేసుకుని పోతే బాగుంటుంది. అరే కెమెరా దేవుడు మర్చిపోయా, సెల్ ఉంది దాంతో తీసే పోలా. ఏదో సౌండ్ వచ్చింది కానీ ఎవరు కనిపించట్లేదే. వాడి మీద ఒక్క చెయ్యి పడ్డా చచ్చేలా కొడతాను, చంపను. ఎందుకంటే ఆల్రెడీ మీరు చచ్చారు కాబట్టి. వీడు దయ్యాల రోజున అతిక్రమిస్తున్నాడు. ఆయన వాడి శత్రు కదరా? వాడిన శత్రువే, అందుకే వాడిని చంపను, చచ్చేలా చేస్తా. హలో సార్. హలో, బైక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్, రాలేకపోతున్నాను సార్. ఆ వీడియో షూట్ చేసావా? వీడియోస్ నేను మీకు మెయిల్ చేస్తాను సార్. ఓకే, మరి ఎక్కడుంటావు? ఇక్కడ మా పిన్నివాళ్ళ ఇల్లు సార్, అక్కడికి వెళ్తున్నాను. ఈ నైట్ వరకు అక్కడనే ఉంటాను సార్. సరే, జాగ్రత్తగా ఉండు. ఓకే సార్, బాయ్ సార్. అదే అనుకుంటా. ఆగు, ఎవరు? ఆ ఇంట్లోకి వెళ్ళకు. ఏ సజెషన్ ఇస్తున్నప్పుడు తీసుకో, అడక్కు, వెళ్ళు. ఎడిపోయాడు, ఆడ ఎడిపోతే మనకి ఎందుకులే, ముందు మనం రెస్ట్ తీసుకోవాలి. ఏంటి రావట్లేదు,
ఎవరు వాడట్లేదండి. ఆకలి అవుతుందే, ఇంట్లో ఏమో ఎవరు కనబడట్లేదు. సర్లే తినడానికి ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఏం లేవంట, ఎక్సిద్దాం. ఎగ్స్ ని ఆమ్లెట్ వేసుకుందాం. కలగట్లేదేంటి ఇది? వంట లేదంట. ఏయ్ వెలిగింది, ఎలా వెలిగింది? సర్లే ఎలాగో వెలిగింది కదా, ఆమ్లెట్ వేసుకుందాం. ఎవడ్రా నువ్వు? శివ. అవునరా, నువ్వెవరు? అన్నయ్యరా. నాన్న చనిపోయారు. తీసుకోరా, తిను, కూర్చో. రేయ్ నెమ్మదిగా తినరా. అలాగే అన్నయ్య. తిన్నావా? పడుకో. అమ్మ చచ్చిపోయిందన్నయ్యా. అమ్మ చచ్చిపోయింట్రా? ఏం చెప్పమంటావు అన్నయ్యా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే నాన్న పేరు తప్ప నాన్నెవరో తెలియదు, మీ నాన్నెవడ్రా అని అడిగితే నాన్న అని చూపించడానికి నాన్నెవరో తెలియదు, అమ్మని అడిగితే తెలిసినా చెప్పదు. అందుకే అడిగి అడిగి చంపేశా. ఎవరినరా చంపింది? అయినా అమ్మని చంపి నువ్వెలా అబద్ధం అనుకున్నావురా? అందుకే అమ్మని చంపి నేను ఇక్కడే కాలిపోయా. రేయ్ 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 రేయ్. అసలు నీకు దయ్యాలంటే భయం లేదారా? అక్కడ ఎన్ని ప్రేతాత్మలు నిన్ను చంపాలని చూసాయో తెలుసా? అక్కడ చంపనీయకుండా ఇక్కడ దాకా తెచ్చింది ఎందుకో తెలుసా? అక్కడే చంపాలనుకున్నావు. ఏం చేస్తావురా, చంపుతావా? చంపనరా, అంతకు మించి చిన్నప్పటి నుంచి నేను అనుభవించిన నరకం నీకు చూపించొద్దు. వాడేం చేసాడనేది పార్ట్ 2లో చూద్దాం. బాయ్.